ఫస్ట్ మినపగుళ్ళు తీసుకున్నాం, నీళ్ళలో నానబెట్టుకున్నాం. నానలేదు ఇంకా, కొంచెం నానపెడదాం. కొంతసేపు తర్వాత అవి నానినాయి. ఓకే, అర రుబ్బురోలు వేసి రుబ్బాలన్నమాట. కాస్త కొద్ది కొద్దిగా వేసుకుని రుబ్బుతూ కింద పడకుండా పైకి ఎగలాక్కుంటూ కొంచెం 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 తోసుకుంటూ రుబ్బుతున్నాం. నలగాలి, కొంచెం నలగాలి. నలిగింది, కొంచెం కొంచెం నలుగుదాం. నలుగుతుంది, కొంచెం నలుగుతుంది. రైట్ 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 కొద్దిగా మొత్తం అంత పోజ్ చేసి మళ్ళీ చెప్పుకోం. ఓకే, తోసి రుబ్బాలి, గట్టిగా రుబ్బుతున్నాం. రుబ్బాం కదా, రుబ్బాం 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 రుబ్బాం, గట్టిగా రుబ్బుదాం. ఫాస్ట్ ఫాస్ట్గా, ఓకే ఇంకొంచెం ఫాస్ట్గా. ఓకే ఓకే, ఇప్పుడు ఒక గిన్నె రెడీ చేసుకుందాం. ఉండు, రుబ్బేసాం కదా, గిన్నెలో తీసుకుని గిన్నెలో పిండి వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదా, ఓకే రైట్. నెక్స్ట్ అల్లం పచ్చిమిరపకాయ తీసుకుని రెడీకి పెంచుకుందాం. దాంట్లో పిండిలో మిక్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్స్ చేసేద్దాం, బాగుంటుంది. ఇవన్నీ తిండి మళ్ళీ కడుపులో వాతం కాస్త చేస్తాం కదా. కాస్త జీలకర్ర తీసుకుని దాంట్లో కూడా వేసుకుందాం. అది ఒక జీలకర్ర రెడీ లైట్గా. ఓకే, పొయ్యి మీద గిన్నె పెట్టి కళాయి పెట్టి దాంట్లో నూనె పోసి కాస్త మరిగించి చిల్లిగారిని దాంట్లో వేద్దాం. ఓకేనా? దాన్ని కూడా ఏం చేయాలి తెలుసా? అరచేతిలో వేసుకుని చక్కగా స్మూత్గా నొక్కుని మధ్యలో చిల్లి పెట్టి ఆ గారిని అందులో వేయాలి. నూనెలు వేసాం, కాగుతుంది, చక్కగా ఉడుకుతుంది నూనె. మూడు గారెలు వేసాం, నాలుగు వేసాం, బా ఉడుకుతూ ఉన్నాయి. తింటాను, రెడీ అయిపోయినాయి బా. ఒక్క గారి తీసి పక్కన పెడతాం, దిష్టి తగలకుండా. ఓకే, ఒక్క ముక్క తీసి అలా చట్నీలో నుంచి ఆ మన నోట్లో పెట్టుకుంటే సూపర్ అబ్బా.